సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరారెడ్డి గారు 2024 ప్రథమార్థంలోనే మరి అసలు జనవరిలోనే మార్కెట్లో పెద్ద పెద్ద క్రాష్లు స్టార్ట్ అయిపోయినాయి. ఎస్పెషలీ జనవరి 17th చూస్తే అసలు మార్కెట్ ఒక్కసారిగా కుదేలైపోయింది అండ్ ఆల్మోస్ట్ 4.59 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది మార్కెట్లో. అండ్ ఒకే రోజు చూసినట్టయితే 100 కోట్లు హెచ్డిఎఫ్సి బ్యాంకుకి సంబంధించిన మార్కెట్ విలువ కూడా తగ్గింది. ఏం జరిగింది అసలు ఎగ్జాక్ట్గా 17th జనవరి మార్కెట్లో? రైట్. సో బేసికల్గా ఏదో ఒక న్యూస్ తోటి మార్కెట్ డౌన్ అవటం అనేది మామూలు విషయం అండి. యూజువల్గా జనవరి మంత్ బిలాంగ్స్ టు బేర్స్ అండి, ఎందుకంటే నవంబర్ డిసెంబర్లో ఎప్పుడైతే మార్కెట్ మంచిగా 12% ర్యాలీ జరిగిందో నిఫ్టీ ఇయర్లీ టార్గెట్ యావరేజ్ మీద 13% ఉంటుంది. అలాంటిది వన్ వే రూట్లో ఆల్మోస్ట్ 12% మూవ్ అయ్యేసరికల్లా ప్రాఫిట్ బుకింగ్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. రెండోది జనవరిలో రిజల్ట్స్ బీన్ అవుతాయి. జనవరి 11th నుంచి అన్నిటికీ రిజల్ట్స్ బీన్ అవుతాయి. రిజల్ట్స్లో 1-2 డిసప్పాయింట్మెంట్ ఏదైనా చేసినందుకు పెద్ద కంపెనీస్ నేచురల్గా రియాక్షన్ సివియర్గా ఉంటుంది, ఎందుకంటే ర్యాలీ బాగా జరిగింది కాబట్టి అంతకుముందు 2 మంత్స్. సో ఈసారి ఏంటంటే బ్యాంకింగ్ సెక్టర్ రిజల్ట్స్ కొంచెం ఇదిగా, హెచ్డిఎఫ్సి బ్యాంకు నెట్ ప్రాఫిట్ మార్జిన్ బాగా తగ్గిపోయింది అనమాట. దాంతో అమెరికాలో ఏడీఆర్ పడిపోవడం అనేది ఆ రియాక్షన్ తోటి ఇండియాలో రిఫ్లెక్ట్ అయ్యింది. అక్కడ -9 నేను మొన్న ఇండియాలో అది -9 అయింది. నేను రాత్రి మళ్ళీ అక్కడ -9 అయింది, ఇప్పుడు ఇండియాలో ఈరోజు -3 అయింది అనమాట. అట్లా అమెరికాలో హెచ్డిఎఫ్సి ఏడీఆర్ డ్రాప్ అవటం వల్ల ఆ రిఫ్లెక్ట్ ఇండియాలో కూడా పడుతుంది. ఎందుకు ఇంత సివియర్ రియాక్షన్ అంటే అది యాక్చువల్గా మెర్జై కూడా 2 క్వార్టర్స్ దాటిందండి హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి. హెచ్డిఎఫ్సి 2 మెర్జై కూడా మొదట్లో 1-2 క్వార్టర్స్ అంటే ఆ మార్జిన్ ప్రెజర్ ఉంటుంది అనుకున్నారు, బట్ 2 క్వార్టర్స్ దాటిన తర్వాత కూడా ఇంకా థింగ్ సెటిల్ అవ్వలేదు, నెట్ ప్రాఫిట్ మార్జిన్ తగ్గుతుంది అని చెప్పేసి ప్రెజర్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు 4% ఉండేది నెక్స్ట్ ఇంట్రెస్ట్ మార్జిన్, ఈసారి 3%గా డ్రాప్ అయిందనమాట. ఇక దాంతో మార్కెట్ ఏంటంటే వీళ్ళకి మార్జిన్స్ తగ్గిపోతున్నాయి అని ప్రెజర్ ఒకటి. రెండోది ప్రొవిజన్స్ కోసం మనీ కొంత పక్కన పెట్టారు, 4000 కోట్స్ పెట్టారు ప్రొవిజన్ పక్కన. అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరుగుతాయేమో అన్న భయంతో మార్కెట్ డౌన్ అయింది. అంటే కంపెనీ 35% ప్రాఫిట్ జనరేట్ చేసిన సంగతి ఎవరు పట్టించుకోవట్ల, అది హిస్టరీ కాబట్టి. బట్ ఫ్యూచర్లో మార్జిన్స్ తగ్గబోతున్నాయి అండ్ రెండోది వడ్డీ రేట్లు ప్రెజర్ బీనైంది దీని మీద అని చెప్పేసి అండ్ ఒక్కసారి ప్రాఫిట్ బీనైంది. మేజర్ రీజన్ ఏమైందో చింతగా డ్రాప్ అవడానికి కారణం అంటే 55% బిలాంగ్స్ టు ఎఫ్ఐఎస్ అండి. హెచ్డిఎఫ్సిలో 55% బిలాంగ్స్ టు ఎఫ్ఐఎస్. ఎఫ్ఐఎస్ ఆ 17th ఒకే రోజు నాట్ ఓన్లీ ఇండియా, ఇండియాలో 10,000 కోట్లకు అమ్మారండి ఒకరోజు. అదే టైంలో హాంకాంగ్లో అమ్మేశారు, అదే టైంలో కొరియర్లో అమ్మేశారు, తైవాన్లో అమ్మేశారు, మొత్తం ఏషియాలో భారీగా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. వాళ్ళ రీజన్ వాళ్ళకి అయ్యి ఉండొచ్చు. అందుకని మన 17th ఇష్యూని ఇండియాకి స్పెసిఫిక్గా చూడాల్సిన అవసరం లేదు. హెచ్డిఎఫ్సి రిజల్ట్స్ అనేది ఒక రీజన్ అయితే అయ్యి ఉండొచ్చు, బట్ ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ అయితే హాంకాంగ్లో ఉంది, తైవాన్లో జరిగింది, కొరియాలో కూడా జరిగింది. బహుశా అక్కడ డెట్ ఫండ్స్ కొంచెం 10 ఇయర్స్ బాండ్లు రైజ్ అవుతున్నాయి అనమాట, అలా అయ్యి ఉండొచ్చు లేదు వేరే రీజన్ అయ్యి ఉండొచ్చు. ఏదైతే కానీ అమెరికాలో ఏడీఆర్స్ డౌన్ కాగానే రిఫ్లెక్ట్ ఇక్కడ ఇండియాలో అవుతా ఉందండి. సో ఎఫ్ఐఎస్ ఎక్కువ ఉండటం ఒక రీజన్ అయితే అండ్ ఇండియాలో 1 బ్యాంక్కి మార్జిన్స్ ప్రెజర్ బీన్ అయితే మిగతా బ్యాంకులు పరిస్థితి ఏంది అన్నింటిలో కూడా ఇలా ఉండొచ్చు అనే రీజన్ కూడా ఇంకొక రీజన్ అనమాట. ఈ రీజన్ తోటి ఆ ప్రెజర్ తోటి మార్కెట్ బాగా డౌన్ అయింది. అంటే ఒకటి 12% 2 నెలల ముందు ర్యాలీ అవటం, రెండోది రిజల్ట్స్ అప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అంత రిజల్ట్స్ రాకపోవటం, మూడోది ఎఫ్ఐఎస్ ఏసీఆర్ మొత్తం వాళ్ళ పోర్ట్ఫోలియో కొన్ని ప్రాఫిట్ బుక్ బీన్ చేయటం, 10,000 కోట్లు సెల్లింగ్ ఎఫ్ఐఎస్ అనేది ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదండి, అదొక హిస్టరీ. సింగిల్ డేలో 10,000 కోట్లకి నేచురల్గా అంత పెద్ద హెవీ సెల్లింగ్ అప్పుడు అది అబ్జర్వ్ చేసుకోవడానికి డిఎస్ రెడీగా ఉండరు. ఓకే, దాంతో మార్కెట్ డౌన్ అయింది. సెంటిమెంటల్గా మొత్తం మార్కెట్ని డ్రాగ్ చేసింది నిన్న, ఈరోజు 2 రోజులు అంతే. నాకు తెలిసి ఇది 1 వీక్లో ఉంటుంది థాట్స్ ఇట్లా అవుతాయండి థింగ్స్. అందుకని జనవరి మంత్లో మామూలుగానే లాస్ట్ 20 ఇయర్స్ మనం చూసుకుంటే 4 టైమ్స్ తప్ప మిగతా 16 సినారియోస్ కూడా బేర్లకే ఫేవరెట్ ఉంది. ఈసారి కూడా ఆ ఫేవరెట్ వాళ్ళకి వచ్చింది అంతే. ఇది జనరల్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే 12% ర్యాలీ జరిగిన తర్వాత ఈ 2-3% పట్టు అనేది నార్మల్ థింగ్ అండి. దానికి హెవీ సెల్లింగ్ ప్యానిక్ ఇలా పేర్లు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. యూజువల్గా హిస్టారికల్ డేటా చూసుకుంటే లార్జ్ క్యాప్స్ ఒక 10-15% పట్టం అనేది వితౌట్ ఎనీ రీజన్, అంటే మిడ్ క్యాప్ అయితే 15-25% పట్టం అనేది, స్మాల్ క్యాప్ అయితే 20-35% పట్టం అనేది మామూలు విషయం అండి. దానికి రీజన్స్ కూడా మనం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. ఈక్విటీ మార్కెట్ ఎందుకు వాలటిలిటీ అసెట్ క్లాస్ అని అంటారో నిన్న మనం చూస్తే మార్కెట్లో జనాలకు అర్థమై ఉంటుంది.
మనం గోల్డ్ తో కంపేర్ చేస్తాం, రియల్ ఎస్టేట్ తో కంపేర్ చేసి రిటర్న్స్ వైజ్ చూసి మురిసిపోతున్నాం. కాదు, వాలటిలిటీ వైజ్ గా చూసినా సరే చాలా ఎక్కువ ఇది వాలటిలిటీ. ఈ వాలటిలిటీ తట్టుకోలేక చాలా మంది చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు భయం వేసేసి. సో స్టాక్ మార్కెట్ లో ఆ వాలటిలిటీ మామూలు విషయం అండి. కాబట్టి ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి కొంచెం సివియర్ గా ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది అంతే. అందుకని దీన్ని మనం స్మాల్ కరెక్షన్ లేదా ప్రాఫిట్ బుకింగ్ అనొచ్చు తప్ప, ఇది మార్కెట్ కరెక్షన్ స్టార్ట్ అయింది ఇంకెక్కడికో పడిపోద్ది, మార్కెట్ 10,000 వెళ్ళిపోద్ది, 12,000 వెళ్ళిపోద్ది, అలా ఏం లేదండి. జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అంతే. అండ్ స్ట్రాంగ్ సపోర్ట్ అంటవా, ప్రతి 5% దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుందండి నిఫ్టీలో, దాని బిగ్ గ్రౌండ్ నెంబర్స్ అంటారు. సో 21,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది లాస్ట్ టైం సింగిల్ అనమాట. 21,000 అది క్రాక్ అయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చి 20,000 దగ్గర ఉంటుంది. అది క్రాక్ అయింది అనుకోండి 19,000. మార్కెట్ 19,000 రావాలంటే ఆల్మోస్ట్ 50% డౌన్ అవ్వాలండి, హైలీ ఇంపాసిబుల్. అది నేను అనుకోవటం ఏంటంటే 21,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటా అంటే ఇంకొక 500, అంటే ఇక 2-3 డేస్ డౌన్ అవ్వచ్చు మార్కెట్, అక్కడ స్టెబిలిటీ తీసుకుంటుంది. సో వరల్డ్ వైడ్ చూసుకున్నసరికి లాస్ట్ 10 డేస్ నుంచి అంత బాగేం లేదండి పిక్చర్స్. మనం పక్కన చూసాం అనుకోండి, పాకిస్తాన్ వర్సెస్ ఇరాన్ మినీ వార్ నడుస్తుంది, అండ్ రెడ్ సీ మీద అమెరికా వర్సెస్ యోమన్స్ అది నడుస్తుంది, అండ్ ఇజ్రాయెల్లో యుద్ధం ఇప్పుడల్లా అయ్యేలాగా లేదు, అది కూడా కంటిన్యూ అవుతుంది ప్రొలాంగ్. మోడర్న్ ప్రపంచంలో యుద్ధాలు జరుగుతాయా అంటే రష్యా అప్పుడే ఉక్రెయిన్ జరుగుతున్నప్పుడే ఆశ్చర్యపోయారు, ఈ రోజుల్లో కూడా యుద్ధాలు ఏంటి అనేది. అది మామూలు విషయం అయిపోయిందండి ఇప్పుడు రాను రాను అంటే. రేపొద్దున ఇంకో దేశంలో యుద్ధం అయినా సరే జనాలు కూడా లైట్ తీసుకుని లాగా తయారయ్యారు. ఒక పక్క ఇండియాలో ఒకటి కంఫర్ట్ కనిపిస్తున్నప్పుడు బయట ఎక్కడ చూసినా సరే అంత కంఫర్ట్ ఎన్విరాన్మెంట్ ఏం లేదు. కానీ క్రూడ్ ఆయిల్ ఆల్ టైమ్ హోల్లో ఆల్మోస్ట్ 1 ఇయర్ లోలో ఉంది క్రూడ్ ఆయిల్. సో అది పాజిటివ్ థింగ్ ఇండియాకి. బ్యాడ్ థింగ్ ఏంటంటే డాలర్ ఇండెక్స్ చాలా స్ట్రాంగ్ అవుతుందండి, 100 రూపాయల దగ్గర నుంచి ఇప్పుడు 103కి వెళ్ళిపోయింది. అది కొంచెం ఇంపోర్ట్ బిల్ పెంచే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో నేను అనుకోవటం ఏంటంటే ఈ వారు ఎఫెక్ట్ కన్నా కూడా ఈ డాలర్ ఇండెక్స్ స్ట్రాంగ్ అవటం వల్ల వచ్చే ఎఫెక్ట్ ఇండియాకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంటే డాలర్ ఇండెక్స్ 103 దగ్గర ఉంది, అది కనుక అప్ ట్రెండ్ మూవ్ అయితే కనుక డెఫినెట్ గా ఈక్విటీ డౌన్ ట్రెండ్ మూవ్ స్టార్ట్ అవుతుంది. రైట్ రైట్. అంటే ఈ మిగతా చిన్న చిన్న విషయాలు ఈ వార్స్ అన్ని కూడా ఇండియా సంబంధించి, ఎందుకంటే మనంత లోకల్ గ్రోత్ స్టోరీ కాబట్టి అంతే ఉండిపోవచ్చు. నేను అనుకోవటం ఏంటంటే ఇంకొక 2-3% పడిన తర్వాత పట్టాన్ని కూడా ఏం లేదనుకుంటా మార్కెట్ కి. సో అదేవిధంగా ఇప్పుడు ఫిబ్రవరి 1 ఓటాన్ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, తర్వాత నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరి తర్వాత నుంచి ఎలక్షన్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి, మరి అంటే బడ్జెట్ ఇంపాక్ట్ తర్వాత ఎలక్షన్ ఫీవర్ ఏదైనా మార్కెట్ ని ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందంటారా? నో, బడ్జెట్ ఇది ఓటాన్ బడ్జెట్ అండి, ఇది ఫుల్ పేజ్ బడ్జెట్ ఏం కాదు కాబట్టి దీనివల్ల అసలు ఎలాంటి రియాక్షన్ ఉండదు మార్కెట్ లో. ఎస్, ఎలక్షన్స్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఈవెంట్ అండి స్టాక్ మార్కెట్ సంబంధించి. ఏ గవర్నమెంట్ అని రండి, స్టేబుల్ గవర్నమెంట్ వస్తే మార్కెట్ కి హ్యాపీ ఫీల్ అవుతుంది. అది బీజేపీ కాంగ్రెస్ సంబంధం లేదనమాట. బట్ ఉన్న ఫ్యాక్టర్ చూసుకుంటే ఉన్న గవర్నమెంటే మళ్ళీ ఉండేలాగా ఉందండి థర్డ్ టైం కూడా. అంటే మెజారిటీ ఇండస్ట్రియలిస్టులు అదే అనుకుంటున్నారు, అండ్ పబ్లిక్ మూడ్ చూస్తే కూడా అలానే ఉంది. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఉన్న గవర్నమెంట్ కంటిన్యూ అవుద్దని అనుకుంటున్నాను. రైట్ రైట్. అందుకని వాటి వల్ల కూడా పెద్ద షేక్ అయ్యే ఛాన్స్ లేదు లేదంటే, ఎందుకంటే మార్కెట్ ఎలక్షన్స్ ఇంత దగ్గరలో కూడా ఆల్ టైమ్ హైలో ఉంటుందంటే రీజన్ అదే. మార్కెట్ ఆల్సో స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కరెంట్ గవర్నమెంట్ గోయింగ్ టు స్టే. థ్యాంక్ యూ సో మచ్ సార్.